ప్రస్తుతం ఉక్రెయిన్లో మెడిసిన్ చదువుతున్న ప్రియాంక ఇంట్లో మనం ఉన్నాము. అలాగే ఆమెతో పాటు వాళ్ళ పేరెంట్స్ను కూడా అడిగి తెలుసుకుందాం. అసలు ఉక్రెయిన్లో ఆమె ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొంది, అలాగే ఇంట్లో వాళ్ళు ఆ సిచ్యువేషన్లో ఎలా దాన్ని ఎదుర్కొన్నారు, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో ప్రియాంక, అలాగే వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ గ్రాండ్ మా కానీ వీళ్ళంతా ఉన్నారు. ఒకసారి వాళ్ళతో ఒకసారి మాట్లాడి చూద్దాం. హాయ్ ప్రియాంక, ఎలా ఉన్నారు? హాయ్, బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? ఎప్పుడు వచ్చారు ఉక్రెయిన్ నుంచి? 27 ఫిబ్రవరి. ఓకే, అసలు ఉక్రెయిన్లో మీరు అక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, మీరు అక్కడ ఉన్నప్పుడు ఎందుకు రావాల్సి వచ్చింది ఇండియా అంత సడన్గా? అక్కడ ఇప్పుడు వార్ ది సిచ్యువేషన్ ఉండే, సో అక్కడ నుంచి రావాల్సి వచ్చింది ఎవాక్యుయేషన్ ప్రాసెస్లో. మీరున్న అసలు మీరు ఎక్కడ ఉండేది, ఆ ఏరియాలో ఈ యుద్ధ ప్రభావం కానీ ఏమన్నా ఉందా, అంటే ఈ వార్ ఎఫెక్ట్ కానీ అక్కడ మీరున్న చుట్టుపక్కల ఏరియాల్లో ఈ మిసైల్స్ పడడం కానీ బాంబులు మోత కానీ అట్లాంటివి ఏమన్నా విన్నారా అసలు? నేను వెస్టర్న్ పార్ట్ ఆఫ్ యుక్రెయిన్లో ఉండే చర్నిప్సీ అనే ప్లేస్లో, సో అది సేఫ్ ప్లేసే ఉండే, సో మాకేమంత ప్రాబ్లం అవ్వలేదు. బట్ ఎవాక్యుయేషన్ అప్పుడు లైక్ ఇండియన్ ఎంబసీ హెల్ప్ చేయడం వల్ల మేము ఇండియాకి వాపస్ వచ్చేసినాం సేఫ్లీ. ఇండియా ఎంబసీని అసలు ఎలా మీరు అంటే అప్రోచ్ అయ్యారు, తర్వాత వాళ్ళ నుంచి మీకు ఎట్లా రెస్పాన్స్ వచ్చింది? మా కన్సల్టెంట్స్ వాళ్ళు అప్రోచ్ అయ్యారు ఇండియన్ ఎంబసీకి. వాళ్ళు మాకు సమ్ గూగుల్ ఫామ్స్ ఫిల్అప్ చేయమని చెప్పారు. సో అందులో డీటెయిల్స్ తీసుకొని వాళ్ళు ర్యాండమ్లీ కొంతమందిని సెలెక్ట్ చేసుకొని బ్యాచెస్ లెక్క డివైడ్ చేసి ఎవాక్యుయేట్ చేశారు. ఇప్పుడు అసలు అక్కడ యుద్ధం జరుగుతుంది, ఒక టఫ్ సిచ్యువేషన్, అంటే ఒక భయంకరమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పి అసలు మీకు ఎప్పుడు తెలిసింది? ఆ తర్వాత మీరు ఎలా రియాక్ట్ అయ్యారు అక్కడ స్టూడెంట్స్ కానీ మీరంతా అసలు చదువుకుంటున్న వాళ్ళు? 24th రోజు 5 AMకి ఎక్స్ప్లోషన్స్ అయినాక లైక్ న్యూస్ ద్వారా మాకు తెలిసింది దట్ సిచ్యువేషన్ లైక్ ఇంకా వర్స్ అవుతుంది అని. సో మేము కన్సల్టెంట్స్కి అప్రోచ్ అయినాం లైక్ ఇక సిచ్యువేషన్ బాగాలేదు, మేము ఎవాక్యుయేషన్ కోసం అని ఇంకా ఫ్లైట్స్ అవన్నీ బుక్ చేసినాము, ఫ్లైట్స్ కూడా క్యాన్సిల్ అయింది. సో కన్సల్టెంట్స్కి అప్రోచ్ అయితే వాళ్ళు ఇండియన్ ఎంబసీకి అప్రోచ్ అయినరు. అంటే 24th మీకు తెలిసింది అక్కడ యుద్ధం స్టార్ట్ అవుతుంది అని, 27th మీరు అక్కడ నుంచి రిటర్న్ అయ్యి ఇటు ఇండియాకి వచ్చేసారు. ఓకే, అక్కడ ఉన్న 3 రోజులు కూడా యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా అక్కడ మీరు ఉన్నారు, అక్కడ 3 రోజులు మీరు ఎలా ఫేస్ చేశారు? అంటే జనరల్గా యుద్ధం అంటే ఇప్పటివరకు మనం బుక్స్లో చదవటం లేదంటే టీవీలో సినిమాల్లో వినటమే తప్ప అంటే చూసింది లేదు. సో మీరు ప్రత్యక్షంగా అంటే మీకు ప్రత్యక్షంగా దానికి సంబంధించిన ఆనవాళ్ళు అయితే ఉన్నాయి, మీరు ఉన్నట్లే అక్కడ యుద్ధం జరిగిన ప్రదేశంలో. సో అక్కడ పరిస్థితులు అప్పుడు ఎలా ఉన్నాయి ఆ 3 రోజులైనా? మాకు లైక్ ఫుడ్కి కొంచెం కష్టమైంది బికాస్ అందరూ సూపర్ మార్కెట్స్ నుంచి ఫుడ్ తీసుకొని వెళ్ళిపోవడం, లైక్ బల్క్లో ఫుడ్ తీసుకొని వెళ్ళిపోవడం వల్ల కొంచెం షార్టేజ్ ఉండే ఫుడ్ది. ఇంకా సమ్ క్యాష్ ప్రాబ్లం, కార్డ్స్ కూడా పనిచేయట్లేదు, సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉండే జస్ట్ స్టార్టింగ్లో. ఓకే, మరి అలాంటి సిచ్యువేషన్లో అక్కడ ఉన్న లోకల్ ఉంటారు కదా, లోకల్ స్టూడెంట్స్, వాళ్ళు మీకు ఏమన్నా సపోర్ట్ చేశారా అసలు ఏంటి అలా అనేది? లేదు, వాళ్ళు కూడా చాలా పానిక్ సిచ్యువేషన్లో ఉండే, సో వాళ్ళు కూడా ఏమంతా హెల్ప్ చేయలేకపోయారు. మీరున్న ఏరియాలో ఏమన్నా బాంబులు పడ్డం కానీ లేదంటే ఇట్లా మిసైల్స్ కానీ ఇట్లాంటివి ఏమన్నా వచ్చినాయా? లేదు, మేము చాలా దూరం ఉన్నాం కీవ్ నుంచి, సో అక్కడ ఏమంత అవ్వలేదు. ఓకే, మరి తర్వాత ఇప్పుడు చాలామంది మనం విన్నాం బంకర్లో దాక్కోవడం అంటే వాళ్ళందరినీ, మీకు అట్లాంటి సిచ్యువేషన్ ఏమన్నా ఎదురైందా? లేదు, నాకు 2 డేస్ తర్వాత ఎవాక్యుయేషన్ అయింది కాబట్టి మాకు అంత బంకర్స్లో ఇక్కడక్కడ పెట్టేంత సిచ్యువేషన్ రాలేదు. ఓకే, ఇంకా తర్వాత మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళు అసలు ఏమంటున్నారు అక్కడ ఉన్న సిచ్యువేషన్లో అవన్నీ చూసి? వాళ్ళు వాళ్ళకి బంకర్స్లో ఉంచారు, లైక్ రొమేనియా బార్డర్ క్రాస్ చేసి అక్కడ తీసుకొచ్చి ఉంచారు ఆఫీస్లో. సో బార్డర్ క్రాస్ చేయడానికి చాలా కష్టమైంది, లైక్ అక్కడ చాలా కోల్డ్ ఉండే వెదర్, ఇంకా ఫుడ్ కూడా లేదు, సో అట్లా క్రాస్ చేయడానికి చాలా ప్రాబ్లం అయింది బార్డర్. మీరు అసలు ఏ యూనివర్సిటీలో మెడిసిన్ చదువుతున్నారు, ఏ ఇయర్ చదువుతున్నారు? బుక్ ఆఫ్ ఇండియన్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో 6th ఇయర్. ఓకే, ఇప్పుడు ఈ యుద్ధం అని మీరు న్యూస్ ద్వారా తెలుసుకున్నారు, తెలుసుకున్నప్పుడు యూనివర్సిటీ మేనేజ్మెంట్ కానీ ఏమన్నా అంటే మీకు ఏమన్నా సజెషన్స్ ఇవ్వటం కానీ ఏంటి అనే, తర్వాత ఎట్లా ఏంటి అనేది ఏమన్నా చెప్పారా? యూనివర్సిటీ వాళ్ళు లైక్ స్టార్టింగ్లో వాళ్ళు చెప్పేశారు ఎవరైనా వెళ్ళాలనుకుంటే మీరు వెళ్ళండి అని చెప్పారు. బట్ దెన్ మేము క్రాక్ అని ఒకటి ఎగ్జామ్ ఉంటుంది, సో ఎగ్జామ్ వల్ల అక్కడ ఉండిపోయినాం, తర్వాత రెస్క్యూ దాంట్లో వచ్చేసినాం. ఇప్పుడు అంటే మీరు కన్సల్టెన్సీ ద్వారా ఇండియాకి వచ్చారా? కన్సల్టెన్స్ అండ్ ఇండియన్ ఎంబసీ హెల్ప్. ఓకే, ఎంబసీ వాళ్ళు వాళ్ళంతా వెంటనే ఇమీడియట్గా రియాక్ట్ అయ్యారా మీకు? వాళ్ళు ఇమీడియట్గా రియాక్ట్ అయ్యారు, లైక్
24th రోజు అయితే 26కి మాకు బస్సెస్ ఫ్లైట్స్ అవన్నీ అరేంజ్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మెడిసిన్ అంటే 6th ఇయర్లో ఉన్నారు అంటే ఇంకా ఎంతకాలం ఉంది మెడిసిన్? తర్వాత ఇప్పుడు మీకు ఏమన్నా గైడ్లైన్స్ ఇచ్చారా అంటే ఇప్పుడు క్లాసులు ఇంకా, ఎందుకంటే అక్కడ ఒక టఫ్ సిచ్యువేషన్ అయితే ఉంది ఉక్రెయిన్లో, ఇప్పుడు మళ్ళీ క్లాసులు కానీ కాలేజీలు ఇవన్నీ రన్ అయ్యే పరిస్థితి అయితే లేదు. సో మీకు ఆన్లైన్ ద్వారా క్లాసులు కానీ లేదంటే తర్వాత మళ్ళీ దీన్ని ఏమన్నా మళ్ళీ కంటిన్యూ చేస్తామని చెప్పి ఏమన్నా కాలేజీ నుంచి ఏమన్నా ఇన్స్ట్రక్షన్స్ ఏమన్నా వచ్చినాయా? ఇంకా యూనివర్సిటీ ఆఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. మేబీ ఆన్లైన్ క్లాసెస్ అవ్వచ్చు. ఇంకా 3 మంత్స్ అయితే 6th ఇయర్ ఫినిష్ అవుతుండే, బట్ దెన్ సిచ్యువేషన్ ఇట్లా ఉండడం వల్ల వచ్చేసేయాల్సి వచ్చింది. ఇప్పుడు మీకు మామూలుగా అసలు యాక్చువల్గా యుద్ధం అని చెప్పి 24th మీకు తెలిసింది, ఫిబ్రవరి 24th. అంతకుముందు కూడా అక్కడ కొంచెం సిచ్యువేషన్స్ చాలా డిఫికల్ట్గా ఉన్నాయి. మీకు ఎప్పుడు మీ దృష్టికి రాలేదా అరే ఇట్లా ఉన్న సిచ్యువేషన్ మనం ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పి కూడా ఇప్పుడు అసలు రాలేదా మీ దృష్టికి? వచ్చింది, బట్ దెన్ మేమంత సీరియస్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. లైక్ అది చాలా అన్ప్రెడిక్టబుల్ ఉండే, సో ఆల్ ఆఫ్ అ సడన్ అట్లా అయింది, సో ప్యానిక్ అయినాం. ఫైనల్లీ ఇండియాకి వచ్చేసావు, సేఫ్గా వచ్చేసావు, ఎలా ఫీల్ అవుతున్నావు? చాలా హ్యాపీగా ఉంది అక్కడ నుంచి వచ్చేసినాక. అండ్ ఐ వాస్ ద ఫస్ట్, లైక్ ఫస్ట్ ఫ్లైట్లో నేను వచ్చేసాను, సో ఐ వాస్ ఫీలింగ్ వెరీ లక్కీ. త్రూ గవర్నమెంట్ ఎంబసీ, ఇండియన్ ఎంబసీ. ఫైనల్లీ పేరెంట్స్ కూడా హ్యాపీగా ఉన్నారు మీరు రావటం ఇక్కడికి. ఒకసారి మనం వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడిచ్చే ప్రయత్నం చేద్దాం. మేడం, అసలు అంటే అక్కడ ఉక్రెయిన్లో ఒక వార్ సిచ్యువేషన్ అనగానే ఇంట్లో వాళ్ళకు కూడా అరే మన పిల్లలు అక్కడ చదువుతున్నారు ఎట్లా ఏంటని ఒక ఇది కంగారు ఎంత వచ్చేస్తుంటుంది, మీరు ఆ టైంలో మీరు ఎట్లా ఉన్నారు, ఎట్లా ఫేస్ చేశారు అంత డిఫికల్ట్ సిచ్యువేషన్ని? మేము చాలా టెన్షన్లో ఉన్నాము అప్పుడు, పిల్లలు ఎట్లా ఉన్నారు, ఎప్పుడు వస్తారు, ఎట్లా వస్తారు అనేసి చాలా టెన్షన్లో ఉన్నాము. మేము ఇక టీవీ కాత్తుకునే ఉన్నాం, పిల్లలకి చూపిస్తారో ఏమో అనేసి ఇక అక్కడనే కాత్తుకుని ఉన్నాం. మళ్ళీ ఎట్లా వస్తారో ఎలా తెస్తారో అని చాలా టెన్షన్ పడేవాళ్ళం మేము. పిల్లలకి మెసేజ్ కానీ ఫోన్లు కానీ చేస్తూ ఉంటుండే, ఎట్లా ఉన్నారు మీరు, ఎలా ఉన్నారు అనేసి పిల్లలకి. వాళ్ళు వచ్చిందంటే మాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఫస్ట్ ఫ్లైట్లోనే వచ్చేసారు వాళ్ళు తొందరగానే, గవర్నమెంట్ వాళ్ళు గవర్నమెంట్ హెల్ప్ చేసిండ్రు, మీడియా వాళ్ళు కూడా అందరూ హెల్ప్ చేసి అంతా మీడియా వాళ్ళ తర్వాత మేమే మీరే అన్నీ చూపించారు మాకు టీవీలో. మీడియా నుంచే మాకు అన్నీ తెలిసింది. రాత్రి పది పదకొండు గంటల దాకా అయినా మేము టీవీ దగ్గరనే ఉంటుంటుంది ఇద్దరం. అమ్మ నాయన కాజీపేటలో ఉంటారు, పిల్లలు మా దగ్గరనే ఉంటారు అట్లా. అసలు ఆ టైంలో ఆ సిచ్యువేషన్లో మీకు మీరు ఫోన్లో మాట్లాడే ఉంటారు కదా పాపతో, మీరు ఏమి ఏ విధంగా ధైర్యం చెప్పేవాళ్ళు అసలు? ఎందుకంటే మీరే కంగారు పడితే వాళ్ళు ఇంకా కంగారు పడతారు, ఎందుకంటే అప్పుడు ఎట్లా మీరు ఆ పిల్లలకి ధైర్యం చెప్పారు? మేము చెప్పినాం మీరు భయపడవద్దు, మీరు తొందరగానే వచ్చేస్తారు మీరు అని చెప్పగలం వాళ్ళకి ఫోన్ చేసి. అంటే మేము దూరంనే ఉన్నాము, మాకంతా ఇది లేదని చెప్పేది పాప. 12 అవర్స్ దూరం ఉన్నాం మేము సిటీ నుంచి, కానీ ఇప్పుడాకది సేఫ్ ఉన్నాము, కానీ మేము వచ్చేస్తాము అని అన్నారు. మీరు టెన్షన్ పడవద్దు అని అంటుండే, మేము టెన్షన్ పడవద్దు మేము వచ్చేస్తాం సేఫ్గానే అని అంటుండే పాప. మాకే ధైర్యం చెప్తుండే మీరు టెన్షన్ పడవద్దు అట్లా, మాకు ధైర్యం చెప్తుండే మాకే, వాళ్ళే మాకు ధైర్యం చెప్తుండే మీరు టెన్షన్ పడవద్దు మేము మంచిగానే హ్యాపీగా వచ్చేస్తాం మేము అని అంటుండే. అంటే గవర్నమెంట్ వాళ్ళు అంతా సాయం చేసి మనకి, తెలంగాణ గవర్నమెంట్ అంతా సాయం చేసి తీసుకొచ్చారు, మాకు అంతే సంతోషం ఉంది పిల్లలు వచ్చేసింది అనేసి. చాలా హ్యాపీగా ఉంది మాకైతే, దేవుందా ఎలా వచ్చి మంచిగా వచ్చేసిండ్రు. ఇంకా అక్కడ చాలామంది పిల్లలు ఉన్నారు, ఇంకా వాళ్ళని కూడా తీసుకొచ్చే ప్రాసెస్ అయితే జరుగుతుంది, కానీ చాలామంది తల్లిదండ్రులు కూడా ఇంకా ప్యానిక్ అవుతున్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం ధైర్యం చెప్తారు పెద్దవాళ్ళుగా? మేము వాళ్ళే పిల్లలు, మేము అదే చేస్తున్నాం, ప్రే చేస్తున్నాం పిల్లలు వాళ్ళు కూడా సేఫ్గా రావాలా, వాళ్ళ తల్లిదండ్రులు ఏడుస్తుండ్రు, వాళ్ళ గురించి చాలా బాధపడుతుండ్రు, వాళ్ళు కూడా తొందరగా రావాలని మేము కోరుకుంటున్నాం. మా పాప ఎట్లా వచ్చిందో వాళ్ళు కూడా క్షేమంగా రావాలని కోరుకుంటున్నాం, సేఫ్గా రావాలని ఆ పిల్లలు కూడా, వాళ్ళ తల్లిదండ్రులు కూడా మేము చెప్తున్నాం అట్లానే అట్లా. సార్, మీరు చెప్పండి, జనరల్గా యుద్ధం గురించి మీరు మీ టైంలో వినే ఉంటారు మామూలుగా ఈ పుస్తకాల్లో చదవటం కానీ అట్లా, మీ పాప అలాంటి సిచ్యువేషన్ నుంచి ఇంటికి సేఫ్గా వచ్చింది ఏం చెప్తారు? సార్, ఈమె ప్రియాంక, మా రెండో అమ్మాయి కొడుకు, కూతురు మంజుల కుమారి, ఇలా ఫాదర్ పేరు సదరలాల్ సార్. సో మేము 3 రోజులు కంటిన్యూ చాలా టీవీ చూసుకుంటూనే ఉన్నాం, మాకు భయమే ఉంది, చాలా భయం ఉంది. వీళ్ళకి ధైర్యం చెప్తుంటే ఉన్నాం, వాళ్ళు మాకు చెప్తున్నారు, మేము వాళ్ళకి చెప్తున్నాము. సో మీడియా ద్వారా కూడా రిపోర్ట్ వస్తున్నాయి, బాగానే ఉన్నారు, వస్తున్నారు, రిటర్న్ అవుతారు అట్లా ఇట్లా అని చెప్పేసి. సో ఇది
మోడీ సార్ చేసింది, కేసీఆర్ సార్ చేసింది, చాలా మంచి చేసిన పిల్లలకు ఇంటి దాకా తీసుకొచ్చేసారు సార్. థ్యాంక్స్, చాలా చాలా థ్యాంక్స్ సార్. మీతో మీరు మీడియా కూడా చాలా థ్యాంక్స్ సార్. ఫైనల్గా మీ అమ్మాయి సేఫ్గా వచ్చింది, అందులోనూ ఇండియా ఎంబసీ ఏర్పాటు చేసిన ఫస్ట్ ఫ్లైట్లోనే వచ్చింది. ఫైనల్గా ఫస్ట్ ఫ్లైట్లోనే వచ్చేసింది అమ్మాయికి. అందుగురించి మేము చాలా చాలా థ్యాంక్స్ అంటున్నాం సార్, మోడీ సార్కి, ఇక్కడ కేసీఆర్ సార్కి, ఆంధ్ర తెలంగాణ గవర్నమెంట్కి సార్. సో మీకు కూడా చాలా చాలా థ్యాంక్స్ మీడియా సార్కి, ప్లీజ్ థ్యాంక్ యూ. ప్రియాంక, ఒకసారి మీరు చెప్పండి, ఇంకా మీ ఫ్రెండ్స్ మేబీ అక్కడ ఉండి ఉండొచ్చు, వాళ్ళకి మీరు ఇప్పుడు ఏ విధంగా ధైర్యం చెప్తారు మా సుమన్ టీవీ తరఫున, ఇంకా మీ ఫ్రెండ్స్కి కానీ లేకపోతే వాళ్ళ పేరెంట్స్కి కానీ? సిచ్యువేషన్ ఖరాబ్ ఉంది, ఐ నో, బట్ దెన్ ఎవ్రీథింగ్ విల్ బి ఓకే. లైక్ ఇండియన్ ఎంబసీ కూడా హెల్ప్ చేస్తుంది, ఎవ్రీ వన్ ఇస్ డూయింగ్ దేర్ ఓన్, లైక్ వాళ్ళు ఎఫర్ట్ ఇస్తున్నారు. సో ఐ హోప్ దే ఆర్ సేఫ్ యాజ్ వెల్, లైక్ స్టే స్ట్రాంగ్, ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. ఇది ప్రియాంక ఫ్యామిలీ చెప్తుంది అయితే, తన వాళ్ళ అమ్మాయి సేఫ్గా వచ్చింది ఇండియాకి. అలాగే ఇప్పటివరకు ఇంకా ఉక్రెయిన్లో ఎవరైతే ఉన్నారో ఇండియన్ విద్యార్థులు, అక్కడ మెడిసిన్ చదువుతున్న విద్యార్థులు కానీ పౌరులు కానీ, వారంతా కూడా సేఫ్గా తీసుకురావాలి. ప్రభుత్వం కూడా ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది విద్యార్థులను అక్కడికి తీసుకురావడంలో. సో ఖచ్చితంగా మేమంతా ఈ ప్రభుత్వానికి కానీ రుణపడి ఉంటామని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్నారు.